हाई व्यूअर्स वेलकम टू अद्भुत चैनल ఈ రోజు నేను మీకు పెసరపప్పు కచోరీని చేసి చూపించిపోతున్నాను ఈ పెసరపప్పు కచోరీలకు ముందుగా ఒక కప్పు పెసరపప్పుని మనము గంటసేపు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని అందులో ఒక కప్పు మైదా కొద్దిగా ఉప్పు ఒక చెంచా వాము తీసుకుని అరచేతిలో వేసుకుని బాగా నలిపి అందులో వేసుకోవాలి అలాగే రెండు చెంచాలు కాచిన నెయ్యిని కూడా అందులో వేసుకుని పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు జల్లుకుంటూ మైదా పిండిని మొత్తము పూరీ పిండిలాగా బాగా కలిపి పెట్టుకోవాలి పూరీ పిండి కన్నా ఇంకొంచెం మెత్తగానే కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టి ఓ పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనము ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కొంచెం బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి కచోరీల స్టఫింగ్ కోసం మనము రెడీ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి దానిలో ఒక రెండు చెంచాల నూనెను వేసుకుని అందులో ఒక చెంచా ఇంగువ ఒక చెంచా జీలకర్ర వేసి వేయించుకోవాలి ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా సోంపు పొడి వేసి బాగా కలుపుకోవాలి అలాగే అల్లం ముద్దను కూడా మనము కొద్దిగా దంచి ఉంచుకొని అది కూడా ఇందులో వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని అందులో వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దానిలో కొద్దిగా సాల్టు ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా కారం వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు చెంచాల శనగపిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి శనగపిండి వేసిన తర్వాత సన్నటి సెగ మీద వేయించుకోవాలి ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రుబ్బి ఉంచుకున్న పెసరపప్పు ముద్దను కూడా ఇందులో వేసి కొద్దిగా నూనె వేసుకుని బాగా వేయించుకోవాలి ఇది కూడా సన్నటి సెగ మీదే వేయించుకోవాలి ఇది వేగడానికి మనకి ఐదు పది నిమిషాలు టైం పడుతుంది ఒక పది నిమిషాల తర్వాత ఈ ముద్దంతా వేగి ఇలా విలుబిళ్ళు పొడిలాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనము ఒక అరచెంచా నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలిపి మనము స్టఫింగ్కి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరీ పిండిని మనము చిన్న చిన్న ఉండల్లా చేసుకుని చిన్న పూరీలా ఒత్తుకుని దానికి మధ్యలో మనము స్టఫింగ్ పెట్టుకుని ఈ స్టఫింగ్తో మళ్ళీ తిరిగి మొత్తం చుట్టూ మూసుకుంటూ ఉండలా చేసుకోవాలి చేసుకుని దాన్ని పైనుంచి వచ్చిన పిండిని ఎక్స్ట్రా పిండిని బయటకు తీసేసి చేతితోటే నూనె రాసుకుని చిన్న చిన్న పూరీలా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి నూనెను పెట్టుకోవాలి నూనె ఎక్కువ కాగక్కర్లేదు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ కచోరీని అందులో వేసుకుంటాం అంటే అది నెమ్మదిగా నూనె వేడెక్కిన తర్వాత ఈ కచోరీలు వాటి అవే పైకి తేలుతాయి ఈ కచోరీలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించుకోవాలి మిగతా కచోరీలను కూడా వేయించుకునేటప్పుడు నూనె చల్లారిన తర్వాత మళ్ళీ గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసి వేయించుకోవాలి కానీ వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించుకోకూడదు వేయించుకుంటే విడిపోతాయి ఇప్పుడు మనం ఇలా వేగిన కచోరీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పుదీనా చట్నీతో కానీ టమాటా సాస్తో కానీ తీసుకుంటే ఇవి చాలా బాగుంటాయి ఇవి చాలా బాగా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేసి మీ అభిప్రాయాన్ని నాకు కూడా తెలియజేయండి